బిగ్ బాస్ సీజన్ 8 లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరు అనిపిస్తున్నారు? నబిల్ అన్న. నబిల్ అఫ్రిది ఎందుకని? అతను ఆడే విధానం బట్టి చూస్తే తెలిసిపోతుంది. అంటే కొంచెం కాన్ఫిడెంట్ గా ఆడుతున్నాడు. కొన్ని మాటల్లో స్లిప్ అవుతున్నాడు అని అనిపిస్తుంది. అది అలవాటైన లాంగ్వేజ్, అది అంతేం లేదు. అంటే మారాడు అంటారా? మరి అట్లానే ఉండాలి, ఎందుకు మారాలి? అతని క్యారెక్టర్ ఎందుకు మార్చుకోవాలి? అంటే బిగ్ బాస్ చూసినట్టయితే మనకి తెలంగాణ స్లాంగ్ లో ఎక్కువ వర్డ్స్ ని వల్గర్ గా యూజ్ చేస్తున్నాను. చాలా మంది ఇంత ముందు అబ్బాయికి అదే ఎఫెక్ట్ పడింది కదా, మన నబిల్కి అదే ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది అంటారా? అట్లేం లేదు, అతను అతను చిన్నప్పటి నుంచి యూజ్ చేసే లాంగ్వేజ్ అక్కడ కూడా యూజ్ చేసాడు. అక్కడికి పోయిందని అతని క్యారెక్టర్ ని మార్చుకోలేడు కదా, ఏడున్న ఒకటే లేకుంటారు. నబిల్ అఫ్రిదిని మనం బయట వరంగల్ డైరీస్ లో చూసాం కదా, అక్కడ కామెడీ కంటెంట్ ని క్రియేట్ చేశాడు. మరి ఇందులో కామెడీ ఏ పరంగా కూడా కనిపించట్లేదు కదా. మొన్న దాకా వేసాడు కదా కామెడీ, ఎందుకు వేయలేడు? చేసాడు, చూసినాము. అయితే ఈ వీక్ లో మిడ్వీక్ ఎలిమినేషన్ ఉంది అంటున్నారు, దాంట్లో ఎవరు వెళ్ళిపోతారు? అది తెలియదు. నయనిక ఎలా ఆడుతుంది? బానే ఆడుతుంది. నయనిక ఫస్ట్ వీక్స్ కి ఇప్పటికి లో అయిపోయింది అంటున్నారు కదా కొంచెం. సోనియా రీఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుంది? వద్దు. ఎందుకు? సోనియా నచ్చదా నీకు? ఎందుకు నచ్చదా? ఆమే అందరితో మంచిగుంటది, ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది. ఓకే, అలా ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల మరి గేమ్ తన ముందుకు వెళ్ళే ఛాన్స్ ఉంటుందా? మరి సోనియా ఉండదు ఉండదు. ఈ ప్రీవియస్ కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయి అంటున్నారు, ఉంటే బాగుంటుందా ఉండకపోతే బాగుంటుందా? ఉంటే బాగుంటది, ఉండకపోయినా బానే ఉంటది. ఉంటే ఎందుకంటే కొత్త వాళ్ళు వస్తారు, ఎట్లా ఆడతారో వాళ్ళకి కూడా తెలుస్తుంది. సో కొత్త వాళ్ళ కోసం చూస్తున్నాం. థ్యాంక్ యూ.